అగ్రిగోల్డ్ భూముల వివాదంలో నిన్న ఏసీబీ అధికారుల తనిఖీల తర్వాత అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు అధికారులు. జోగి రాజీవ్ సర్వేయర్ రమేష్ ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు మొదట. ఆ తర్వాత ఇరు వర్గాల తరఫున వాదనలు విన్నారు న్యాయమూర్తి. 23 వరకు ఇద్దరికి జుడిషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. జోగి రాజీవ్ తరఫున వాదన వినిపించారు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అయితే రాజీవ్ను ఆధారాలు లేకుండా తప్పుడు కేసు ఇరికించారని పొన్నవోలు వాదనలు వినిపించాడు. నిషేధిత అగ్రిగోల్డ్ భూములని కొనుగోలు చేయడమే కాకుండా సర్వే నెంబర్ను మార్చారని కూడా పీపీ వాదన వినిపించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇక ఏసీబీ న్యాయమూర్తి ప్రశ్నలతో తడబడ్డాడు ఏసీబీ అధికారులు. ఇక ఏ1 రాజీవ్, ఏ3 రమేష్ను మాత్రమే అరెస్ట్ చేశారు, కానీ ఏ2, ఏ4, ఏ5ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు న్యాయమూర్తి. అయితే భూముల కొనుగోలుకు సంబంధించినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినా తహసీల్దార్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు జడ్జి. ఇక ఆ తహసీల్దార్ పరారులో ఉన్నారా అని కూడా ప్రశ్నించారు జడ్జి. ఇక కొనుగోలు చేసిన భూమి అటాచ్మెంట్లో ఉందా, అటాచ్మెంట్లో ఉంటే ఆధారాలు చూపాలని అడిగారు న్యాయమూర్తి. ఇక అగ్రిగోల్డ్ భూముల కేసులో రాజీవ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. 24 తేదీ వరకు కూడా జుడిషియల్ రిమాండ్లో ఆయన ఉంచినట్టు తెలుస్తోంది. అయితే మొదట ఏసీబీ అధికారులు కొంత తడబాటు గురయ్యారు. జడ్జి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయారు. ఏ1, ఏ3ని మాత్రమే అరెస్ట్ చేశారు, మధ్యలో ఉన్నటువంటి వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు. ముఖ్యంగా అటాచ్మెంట్లో కనుక ఉండి ఉంటే, ప్రభుత్వం అటాచ్ చేసుకొని కనుక ఉండి ఉంటే వాటికి సంబంధించి ఆధారాలు చూపించాలంటే కూడా ఏసీబీ అధికారులని న్యాయమూర్తి అడగడం జరిగింది. అయితే రాజీవ్ తరఫున గతంలో చంద్రబాబు కేసు వాదించినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిన్న రాజీవ్ తరఫున కూడా వాదించారు. రాజీవ్ తరఫున వాదనలు వినిపించారు, అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. సో ఏదేమైనా కూడా త్వరలోనే ఏసీబీ అధికారులు పూర్తిస్తాయి ఆధారాలను సమర్పించడంతో పాటుగా ఇతర వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేయాలన్నట్టుగా న్యాయమూర్తి ఆదేశించడం జరిగింది. ప్రస్తుతానికైతే రాజీవ్ని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఎస్, దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజేష్, అసలు ఏం జరిగింది నిన్న వాదనలు చూస్తే కనుక ఏసీబీ అధికారులు కూడా అటు న్యాయమూర్తి కొంత ముట్టికాయలు వేసినట్టు కనిపించింది, ఆధారాలు చూపించాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, ఏసీబీ అధికారులు కావచ్చు, కొన్ని సమాధానాలు చెప్పలేక కొన్ని నీళ్లు మింగినట్టుగా కనబడుతోంది. సో అప్డేట్స్ ఏంటి అంటే, నిన్న దాదాపు 2 గంటల పైగా వాదనలు అయితే ఏసీబీ కోర్టులో జరిగాయి. ఏసీబీ న్యాయమూర్తి హేమబిందు అనేక ప్రశ్నలు ఏసీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేయడం జరిగింది. ముఖ్యంగా కేవలం ఇద్దరిని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు, రాజీవ్ని, ఏ2 ఉన్న రాజీవ్ని, అదేవిధంగా ఏ3 ఉన్నటువంటి రమేష్ని, మండల సర్వేయర్ రమేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని కూడా ఆమె ప్రశ్నలు సంధించారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి రాజీవ్ని ఎందుకు ఏ1 గా పెట్టాల్సి వచ్చిందని కూడా ఆమె ప్రశ్నలు సంధించారు. అధికారులు ఈ భూమి వ్యవహారం నుంచి అగ్రిగోల్డ్ భూమికి సంబంధించిన వ్యవహారంలో MRO, సబ్ రిజిస్ట్రారు, మండల తహసీల్దారు, గ్రామ తహసీల్దారు వీళ్ళు కీలకంగా వివరించినప్పుడు ఏ1 గా రాజీవ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. అయితే వీళ్ళ ముగ్గురు కారణంగా ఆయన ల్యాండ్ని మొత్తం బ్యాక్గ్రౌండ్ నడిపించింది ఏ1 కాబట్టి ఏ1 అతను పెట్టాము, ఈ అధికారులు అతనికి సహకరించారు కాబట్టి ఏ1 ఇతను పెట్టి మిగతా వాళ్ళ పేర్లు పెట్టామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. అయితే రాజీవ్ తరఫున వాదనలు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజీవ్ తరఫున వాదనలు వినిపించారు. ఆయన కూడా చాలా బలమైన వాదనలు వినిపించారు. ముఖ్యంగా ఈ చెప్తూ అంటే CID చెప్పు చేసినటువంటి స్థలానికి, అదేవిధంగా రాజీవ్ కొనుగోలు చేసినటువంటి స్థలానికి సంబంధం లేదు, అసలు ఆ CID చెప్తులో లేని భాగాన్ని ఆయన కొనుగోలు చేశారు. అంటే దాదాపు ఆ సర్వే నెంబర్ 87, 88 సంబంధించి 87 సర్వే నెంబర్ లో CIDకి సంబంధించినటువంటి జప్తు చేసిన కేవలం దాదాపు 20 ఎకరాలు ఉంది. 20 ఎకరాలకు CID జప్తు చేయనటువంటి స్థలంలో ఉన్న భాగాన్ని మాత్రమే రాజీవ్ కొనుగోలు చేశారు. దానికి సంబంధించి FIR పెట్టిన అంశాన్ని కూడా ఆయన న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. దానికి సమాధానం చెప్పాలంటూ న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రశ్నించిన సందర్భంగా అప్పుడు ఆమె చాలా స్పష్టంగా ఇది ఆ MRO స్వయంగా అక్కడ సర్వే చేయించి, అదేవిధంగా సర్వేర్ కూడా సర్వే చేయించి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది CID సంబంధించినటువంటి ల్యాండ్ కాదని చేయించిన ఇచ్చిన రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కొంత బలమైన వాదనలు నడిచాయి. అయితే తర్వాత తీర్పును దాదాపు 2.5 గంటలు కూడా ఆమె రిజర్వ్ చేసి 11 గంటల ప్రాంతంలో తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. 23 వరకు జుడిషియల్ రిమాండ్కి అయితే తరలిస్తున్నామని చెప్పారు. చెప్పిన తర్వాత రాజీవ్ని విజయవాడ సబ్ జైలుకి అయితే తరలించడం, రాజీవ్తో పాటు రమేష్ కూడా తరలించడం జరిగింది. ఈ కేసులో కీలకంగా ముఖ్యంగా 9 మంది పేర్లు బలంగా వినపడుతూ వాళ్ళందరినీ కూడా కేసులో ప్రధాన నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసు వ్యవహారాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా అది అగ్రిగోల్డ్ ల్యాండ్ కాదు కాబట్టే కొనుగోలు చేశారనేది
ప్రధానంగా రాజీవ్ తరపున నిజంగా అగ్రిగోల్డ్ ల్యాండ్స్ అవి ప్రభుత్వానికి అటాచ్మెంట్ లో ఉన్నాయా, ఒకవేళ ప్రభుత్వానికి కనుక అటాచ్మెంట్ లో ఉంటే ఏ రకంగా బదిలీ అనే విషయాన్ని కూడా ప్రస్తావించినట్టు వాదనలో తెలుస్తోంది. సో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకి ఏసీబీ అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నాయా? అదే అంటే అవి సిఏడి చెప్ చేసిన స్థల ల్యాండ్స్ అనేవి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానీ ఏసీఏబీ అధికారులు కానీ చెప్తున్నారు. దానిలో ఉన్నటువంటి భూభాగాన్ని 88 నెంబర్తో వీళ్ళు సర్వే నెంబర్ 88లో ఉన్న భూమిని కొనుగోలు చేసి పక్క ప్లాన్ ప్రకారం ఎంఆర్ఓతో పాటు అక్కడ స్థానిక రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయ్యి వాళ్ళతో మేనేజ్ చేసుకుని 88 సర్వే నెంబర్ ఇచ్చి 87కి షిఫ్ట్ అయ్యి 87 సర్వే నెంబర్లో భూమి కొనుగోలు చేసినట్టుగా రికార్డులన్నీ తారుమారు చేయించారు. మొత్తం సర్వేలను చేయించి తారుమారు చేయించారు. ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని 2160 గజాలని మళ్ళీ వేరే వాళ్ళు కూడా అమ్మేశారని కూడా ప్రధానంగా ఏసీబీ అధికారుల తరఫున వాదనలు కూడా వినిపించారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ప్రొడ్యూస్ చేశారు. చివరికి రాజీవ్ సంబంధించిన దాంట్లో కానీ ఈ కేసులో ఆయన ప్రమేయ కేసుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రధానంగా ఉన్నారు కాబట్టి దీని రిమాండ్ అయితే పంపిస్తున్నట్టు జడ్జి హిమబిందువులు చెప్పారు. అయితే ఈ దీనికి సంబంధించినటువంటి అంశంలో కొంత భిన్నమైన వాదనలు జరిగిన సందర్భంలో అక్కడ ఈ అటాచ్మెంట్ అనేది సిఏడి అటాచ్ చేసినటువంటి ల్యాండ్ విషయంలో కొంత ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. దానికి సంబంధించి న్యాయమూర్తి కూడా కొంత వివరణ అడిగిన నేపథ్యం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి అయితే 23 వరకు అయితే రిమాండ్ తరలించారు. తర్వాత మరి ఈ రోజు ఏమైనా హైకోర్టు ఏమైనా ఆదేశించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాజీవ్ పాత్ర కంటే అధికారుల పాత్ర, అక్కడ అధికారులు ఎక్కువగా చొరవ తీసుకుని ఆ ల్యాండ్ను మాత్రంగా సర్వే చేయించారు. కానీ సర్వే నెంబర్ 88 నుంచి 88 మాత్రలో కీలక పాత్ర వహించారు కాబట్టి అధికారులు కూడా ఉద్దాలుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాజీవ్ పాత్ర ఎంతవరకు ఉంటుంది, హైకోర్టుకు వెళ్తే ఏమైనా న్యాయం జరుగుతుంది ఆలోచన జోగి రమేష్ వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఈరోజు హైకోర్టు కూడా వెళ్లే అవకాశం ఉంది. రైట్ రాజేష్. సో మొత్తం మీద పలు వాదనల తర్వాత నిన్న సుమారుగా 10-11 గంటల సమయానికి రాజీవ్ని జుడిషియల్ రిమాండ్ తరలిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యంగా పొన్నవలు సుధాకర్ రెడ్డి రాజీవ్ తరపున వాదన వినిపించారు. ఎటువంటి ఆధారం లేకుండా కేవలం టార్గెటెడ్గా రాజకీయ కక్షపూరితంగానే రాజుని అరెస్ట్ చేశారు అంటూ కూడా ఆయన వాదన వినిపించారు. ముఖ్యంగా పీపీ ఏదైతే న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు పీపీ కానీ ఆ తర్వాత ఇటు ఏసీ అధికారులు కూడా కొన్ని సమాధానాలు చెప్పలేకపోయారు. నిజానికి ఈ భూములు అగ్రికల్చర్ భూములు సిఏడి అటాచ్మెంట్లో ఉన్నాయా, ఒక అటాచ్మెంట్లో ఉంటే కనుక ఏ రకంగా మార్పులు చేసుకున్నారు, ముఖ్యంగా ఎంఆర్ఓని A1 A3 మాత్రం అరెస్ట్ అయ్యారు, A2 A4 A5 ఈ రకంగా ఉన్న వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు, ఎంఆర్ఓని ఎందుకు అరెస్ట్ చేయలేరు నేపథ్యంలో ఏసీ అధికారులు వాళ్ళు పరారులో ఉన్నారంటూ కూడా చెప్పారు. సో ప్రస్తుతానికైతే రాజీవ్ని విజయవాడ జిల్లా జైలు తరలించారు. ఈ నెల 24 వరకు కూడా ఆయనకు జుడిషియల్ రిమాండ్ అయితే ఉంది. సో 24 తర్వాత మరోసారి వాదనలు వినిపించే అవకాశం తిరిగి కోర్టు ముందు హాజరుపరుస్తారు. అప్పుడు కానీ ఏసీబీ అధికారులు కనుక ఈ సర్వే నెంబర్ మార్పు విషయంలో నిజానిజాలేంటి, ఏ రకంగా భూమిని రాజీవ్ విక్రయించాడు, రాజీవ్ ఇతరులకు ఏ రకంగా అమ్మకాలు జరిపాడు, ఇవన్నీ విషయాలు కనుక ఏసీబీ అధికారులు ఆధారాలు సహా నిరూపించగలిగితే కనుక డెఫినెట్గా దానికి పూర్తి స్థాయిలో శిక్ష పడే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఇదైతే పూర్తిగా కూడా ప్రస్తుతానికైతే ట్రయల్లో ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయి విచారణ ఏసీబీ అధికారులు మిగిలినటువంటి వారిని